గారి అక్రమ వేధింపులు మానుకోవాలి ఈ అర్హురాలైన విజయరాణి గారికి వెంటనే నందాలలో అర్హురాలలో పోస్టింగ్ ఇవ్వాలి నందాలలోనే పోస్టింగ్ ఇవ్వాలి విజయరాణికి వెంటనే విజయరాణికి వెంటనే విజయరాణికి వెంటనే విజయరాణికి పోస్టింగ్ ప్రమోషన్ నందాలలోనే ఇవ్వాలి విజయరాణికి పోస్టింగ్ ప్రమోషన్ నందాలలోనే ఇవ్వాలి 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 ప్రమోషన్ ఇవ్వాలి ఇవ్వాలి मैं इकड़ जरूरत शांति निरसन कारण मैं विजयराण टीचर एसपीजी मॉडल स्कूल एसजीटी पनचे प्रमोशन इच्छा एसपीजी मेनेजमेंट मरी विजयराण गारु रोस्टर नंबर वन साइंस सब्जेक्ट सीरियल नंबर वन विजयराण टीचर गारी पोस्टिंग मरी इधरकू सबबी मैं प्रश्न मरी बिशप गारु वारी अनुकूल वारी अनुकूल स्थाना के मरी इंग्ली एसपीजे स्कूल को इंग्ली मीडियम लेनपटी मरी टीचर को एग्जिस्टिंग पोस्ट लेनपटी इंग्ली पोस्ट क्रियेट अभी इव जी एवं आये प्रस्तम डयासीस् सक्रटरी पनचे मरी एधारे वारी डयासीस् एलक्ष ओटलनाई కాబట్టి వారికి ఉపయోగపడేవారు కాబట్టి బిషప్ గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అదే విజయరాణి గారు సాధారణ మానవరాలు కాబట్టి ఆమెకు న్యాయం చేయడం లేదు న్యాయం చేయమని బిషప్ గారిని డీఓ గారిని ఆర్జేడి గారిని వారిని అడుగుతూ ఉంటే వారు నాపైనే మీరు కంప్లైంట్ చేస్తారా అని వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు మానసికంగా గత 3 సంవత్సరాలుగా వేధిస్తూ ఉన్నారు డయాసిస్ క్వార్టర్లో గత 20 సంవత్సరాలుగా బాడుగా కడుతూ ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయమని చెబుతున్నారు కాబట్టి ఈ వెంటనే విజయరాణి గారికి మరి బిషప్ గారు మరి విద్యాశాఖాధికారులు ప్రమోషన్ కల్పించి వెంటనే నందాలలో పదోన్నతి మరియు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క శాంతి నిరసన చేస్తూ ఉన్నాం మోడల్ స్కూల్లో పని చేస్తున్నాను ఎస్పీజీ మోడల్ స్కూల్లో మరి 2018 లో ప్రమోషన్స్ ఇచ్చినారు అన్నమాట మరి దాంట్లో అప్పుడు నేను ఇక్కడ హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ ఉంది నా లేడీ టీచర్ని నాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా జనరల్ టీచర్కి ఇచ్చినారనమాట తర్వాత మళ్ళీ ఎస్పీజీ హై స్కూల్లో 4 జనరల్ సైన్స్ పోస్ట్ ఉంటే స్టీఫెన్ అనేట ఆయనకు మేలు చేకూర్చాలని ఉద్దేశంతో ఒక సోషల్ పోస్టుని ఇంగ్లీష్గా మార్చి 4 జనరల్ సైన్స్లో 2 ఫిజిక్స్గా మార్చడంతో నాకు అవకాశం లేకుండా పోయింది అంతేకాకుండా నేను తర్వాత ఆర్జేడి గారు రోస్టర్ పాయింట్స్ పాటించండి అన్నప్పుడు రోస్టర్ పాయింట్స్ పాటించినప్పుడు నేను సైన్స్ సబ్జెక్టులో నంబర్ 1 లో ఉన్నాను నంబర్ 1 లో ఉన్న లేడీనైనా నన్ను అడ్డుకొట్టుకొని చేస్తున్నారు తర్వాత కింద ఉన్న 2 3 4 5 జెంట్స్ని నంజాలలో స్థానం కల్పించారు దీని విషయమై నేను ఎన్నో మార్లు విద్యాధికారులను వేడుకుంటున్నాను నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి ఇన్ని రకాలుగా నాకు అన్యాయం జరిగిందని కానీ వాళ్ళు ఎలాంటి మరి విచారణ జరపకుండా ఉన్నారన్నమాట మరి ఈ విధంగా వేడుకుంటుంటే మా మేనేజ్మెంట్ వారు మీరు మాపైన కంప్లైంట్ చేస్తారా అని వేధిస్తున్నారన్నమాట షోకాస్ నోటీసులు పంపిస్తున్నారు తర్వాత ఇల్లు ఖాళీ చేయమని పంపిస్తున్నారు మన పోయిన నెలలో మేము మరి ఆర్జేడి గారు న్యాయం చేస్తారని చెప్పినారు 5 నెలలైనా న్యాయం చేయలేదని మేము ధర్నా చేసినామన్నమాట ధర్నా చేసినందుకు గాను బిషప్ గారు మరి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ధర్నాకు పోయింది అది దాని అని మాట్లాడుతున్నారు దాని అంతా చూస్తాను చూడు దాన్ని ఏం చేస్తానో చూడు మీ ఏళ్ళు పనిచేసింది ఒక ఎత్తు ఇప్పుడు అది పనిచేసేది ఒక ఎత్తు దాన్ని ఏం చేస్తానో చూడు అని అంటున్నారు ఇక్కడ కూడా పని చేయకుండా నేను చేస్తాను అంటున్నారు ఈ విధంగా మానసికంగా ఎన్నో వేదనలు ఉన్నాయి మరి 3 ఏళ్ల నుంచి ఈ బాధ నేను పడుతూనే ఉన్నాను కానీ నాకు ఇంకా ఎక్కడ కూడా ఇంకా న్యాయం జరగడం లేదు ఇప్పటికైనా కనీసం మేనేజ్మెంట్ వారు కానీ విద్యాధికారులు కానీ కరుణించి మరి న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి